విజయనగరం జిల్లా రాజవ నియోజకవర్గం తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగల పాదయాత్రకు సంఘీభావంగా మాజీ మంత్రి వర్యులు మరియు రాజు నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు 6,000 మందికి పైగా ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి 100వ రోజుకు పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాజం, సంతకవిటి, వంగర, రేగిడి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి పాదయాత్ర నిర్వహించారు. రేగిడి మండలం బోర్రాడ నుండి బొబ్బిలి రోడ్డులో గల పోలిపల్లి అమ్మవారి దేవాలయం వరకు భారీగా పాదయాత్ర నిర్వహించి లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఉత్సాహంగా కోంట్రు స్టెప్పలేస్తూ పాదయాత్ర చేపడుతూ కార్యకర్తలకు, అభిమానులకు ఉత్సాహాన్ని నింపారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పాలనకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కార్పొరేషన్లను ముక్కలు చేసి 1 రూపాయి కూడా కేటాయించకుండా నిర్వీర్యం చేయడంతో పాటు సబ్ల్యాండ్ నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. అన్యాయాన్ని చేసి 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 అన్యాయాన్